విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? విడాకులు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇక బీజేపీ చెడ్డది అని చెప్పి అన్నం మొదలుపెట్టాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు. నేను ఇవాళ ఇదే విషయం అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇదే రాష్ట్రాన్ని విడగొట్టింది, ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. విభజన చట్టంలో విభజన హామీలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము అని చెప్పకుండా ప్రతి హామీని కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, ఆయిల్ రిఫైనరీ దగ్గర నుంచి, విశాఖ జోన్ వరకు కూడా అన్ని కూడా, ప్రత్యేక హోదా వరకు కూడా అన్ని కూడా, ఏది కూడా కనీసం ఖచ్చితంగా చేస్తామని చెప్పకుండా మొత్తం విభజన చట్టంలో చేస్తామనకుండా చూస్తాం, పరిశీలిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయడం అన్యాయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాంగ్రెస్ పార్టీ కాస్త కూస్త ఉద్యోగాలు రావాలంటే అది ప్రత్యేక హోదా వల్లే సాధ్యమవుతుంది అనే సంగతి తెలిసి అటువంటి ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడం రాష్ట్రాన్ని అన్యాయం చేయడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండో సినిమా తీస్తా ఉన్నారు. రెండో సినిమా ఏమిటో తెలుసా? సేమ్ ఇంతకు ముందు మనకు చూపించిన అదే సినిమానే, యాక్టర్లు మాత్రం మారినారు. ఇంతకు ముందు మోడీ ఉన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినాడు. అదే యాక్టర్లు ప్లే చేసినామనుకో అదే డైలాగులు వస్తాయి. ఇంతకు ముందు మోడీ అన్నాడు, ఇవాళ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అధికారంలోకి వస్తానే రుణాలు మాఫీ అనేది ఒక డైలాగు. రెండో డైలాగ్ ఏంది? అధికారంలోకి వస్తానే ప్రత్యేక హోదా అనేది రెండో డైలాగ్ స్టార్ట్. ఇంతకు ముందు అవే మాటలు, ఇప్పుడు అవే మాటలు. సినిమా సేమ్, యాక్టర్లు మారినారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, వీళ్ళందరినీ కూడా నమ్మి 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 సాలైపోయింది. నిజంగా ఇక మోసపోవడం సాలైపోయింది. ఇక నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఎవరిని కూడా నమ్మొద్దండి అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దండి. మనకు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు రాష్ట్రం విడిపోయి ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చాయి. బీజేపీ పార్టీని నమ్మొద్దండి. ఇదే బీజేపీ పార్టీ చేయదగ్గ స్థానంలో ఉండి కూడా మనల్ని చేయకుండా మనల్ని మోసం చేస్తా ఉన్న పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దండి. ఈ మోసానికంతా కూడా కారణుడు ఎవరైనా అంటే, కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇక మూడో, ఇక నాలుగో వ్యక్తి ఉన్నాడు, ఆయనను పవన్ కళ్యాణ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్. ఆయనను కూడా నమ్మొద్దండి. ఎందుకనంటే ఆ పెద్ద మనిషే మీరు ఎన్నికల్లో మీటింగులు పెట్టి ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పాడు, మోడీతోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ నేను జయిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఈ పెద్ద మనిషి ఓట్లే ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా మనల్ని మోసం చేశాడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేదతే, వీళ్ళందరూ కూడా నిజంగా ఎవరిని కూడా నమ్మొద్దండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.